శ్రీమద్భగవద్గీతా గణపతిగుంహవామహే కవీనాముపమశ్రవస్తమ జ్యేష్టరాజన్ బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనష్మన్మోతిభిసాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివమార్భా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరా. నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మనం నివృత్తిమూలక స్థిత ప్రజ్ఞత అనే ఒక టాపిక్ని హ్యాండిల్ చేస్తూ ఉన్నాము 59వ శ్లోకం. ఒకసారి అందాము, విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః. రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. చాలా ప్రాక్టికల్ టాపిక్. మీరు ఆహారం మానేయచ్చు, కానీ ఆహారం మీద రాగాన్ని ఎక్కడికి పోతుంది? ఆహారం మీద రాగం పోదు. ఏదో పళ్ళ బిగువుతోటి ఆహారం మానేస్తాం. ఏకాదశి నాడు సరిగ్గా అదే అవుతుంది. ఏకాదశి ఇవాళ ఏకాదశి అనగాలి, సరే కాదీలో ఇంకేం చేస్తామని చెప్పేసి ముందే దిటవు చేసుకుంది. సో బోయిలు మానేస్తాం, బ్రేక్ఫాస్ట్ మానేస్తాం. బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచే త్యాగం ఆరంభం అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాం, లంచ్ స్కిప్ చేస్తాం, ఏదో పదహారుని ఇదనేదని. సో మొన్నాటి గురించి ప్లాన్ చేస్తూ, నిజానికి చాలామంది ఏకాదశి నాడు ద్వాదశి నాడు ఉదయం ప్రత్యేక భోజనానికి కావాల్సినటువంటి పదార్థాలు కొనుక్కోవడం, దాన్ని ప్లాన్ చేసుకోవటం, ఎర్లీ మార్నింగ్ భోజనం చేసేస్తారు. మొన్నాడు మామూలుగా భోజనం చేయడం కాదు, శివన అయ్యేప్పటికీ వెరీ హెవీ మీల్ అయిపోతుంది. సో అలాగా చేస్తారు. ఎక్కడ క్యాలరీస్ వైపు నుంచి ఏమీ మీకు నెగిటివ్ గెయిన్ ఏమి ఉండదు. నెగిటివ్ గెయిన్ అంటే యూ హ్యావ్ టు బిల్డప్ ఏ నెగిటివ్ గెయిన్ కదా. క్యాలరీస్ ఇంత తగ్గించా ఇంత తగ్గించా అలాగే ఉండదు. వాట్ యూ లాస్ట్ ఆన్ ఏకాదశి యూ థరోలీ మేక్ ఇట్ అప్ ఆన్ ద్వాదశి, అలా అయిపోతుంది. సో కాబట్టి ఆ రాగము ఎక్కడికి పోదు. ఆ రాగం ఎలాగో పోవటం, ఊరికే డైటింగ్ దగ్గర పాయింట్ కాదు, ఇట్ అప్లైస్ టు ఎవ్రీవేర్. సో అలాగే ఒక వ్యక్తి తోటి మనకి ఒక ఆసక్తి ఉంటుంది, అంటే అటాచ్మెంట్ ఉంటుంది. ఆ వ్యక్తి మీద కోపంతో ఆ వ్యక్తిని దూరంగా పెట్టేస్తాం, కానీ మళ్ళీ మనస్సు పీకుతూ ఉంటుంది. అలాగంటే సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. పట్టుదలతోటి పలకరు మాట్లాడ్డా, హీ వాన్స్ టు టాక్ విత్ ది అదర్ పర్సన్. అదర్ పర్సన్ తోటి కాంటాక్ట్ పెట్టుకోవాలి అనుకుంటాడు, ఆ డిజైర్ ఉంటుంది, ఆ రాగం ఉంటుంది, కానీ పట్టుదల అంటూ వస్తుంది. సో విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జ్యం. విషయములు దూరం అవుతాయి, వీడు దూరం చేశాడు కాబట్టి, పుష్ చేశాడు కాబట్టి దూరం అవుతాయి, ఫిజికల్గా దూరం అవుతాయి. రసవర్జ్యం వీటికి వాటి ఎందు ఉండే రసం మాత్రం ఎక్కడికి పోదు, అది వీటి దగ్గరే ఉంటుంది. రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. భాష్యంలో ఉన్నామా? స్టార్ట్ చేయాలా? అవతారికి చెప్పాను, యద్యపి విషయోపలక్షితాన్, లక్షితాని విషయోపలక్షితాని, విషయ శబ్దవాచ్యాని ఇంద్రియాణి. అంటే నివర్తంతేకి చెప్తున్నారు, విషయాహ వినివర్తంతే. వినివర్తంతే అంటే నివృత్తమవుతాయి, అంటే వెనుకకు మరలుతాయి. ఏమిటి వెనుకకు మరలేది? ఏమిటి ఇప్పుడు విషయాహ అని ఉంది, విషయాహ వినివర్తంతే. ఇప్పుడు ఎదుర్కొండగా ఆహారం ఉందనుకోండి, తీసుకొచ్చి మీరు లడ్డూ పెట్టారనుకోండి. పెడితే ఇప్పుడు నేను లడ్డూ తింటం లేదు కాబట్టి దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ అనవసరం తీసుకెళ్లి డబ్బాలో వేసి లోపల పెట్టేసేయి అని అన్నాం అనుకోండి. అప్పుడు మీరు తీసుకెళ్లి దాన్ని డబ్బాలో వేసి లోపల పెట్టేశారు. ఇప్పుడు వాట్ ఈజ్ ఇట్ దట్ హ్యాస్ గాన్ బ్యాక్? విషయాహ అంటే బాహ్యమునందలి పదార్థము నివృత్తమైనది, అదొక అర్థం. ఇంకో అర్థం ఏంటంటే, ఎదుర్కొండగా లడ్డు ఉందనుకోండి, నేను ఇప్పుడు లడ్డు తింటం లేదు అని నేను డిక్లేర్ చేస్తా. ఎదరవాళ్ళకి డిక్లేర్ చేయొచ్చు, లేకపోతే ఐ డిక్లేర్ టు మై సెల్ఫ్. అండ్ దెన్ దట్ టంగ్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది చూడండి, టేస్ట్ అన్నది ఇంద్రియం, అంటే జిఫ్వా అనే ఇంద్రియము, దాన్ని విత్డ్రా చేసేస్తా. దట్ ఈజ్ రిజాల్వ్డ్ ఇన్ ది మైండ్ అండ్ దెన్ ఫోర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఈట్ ఇట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అహెడ్ టువర్డ్స్ దాట్, అలా కాకుండా ఐ విత్డ్రా ఇట్.
కాబట్టి ఇప్పుడు ఇక్కడ వినివృత్తమైనది ఏమిటి? ఇంద్రియం వినివృత్తమైనది. లడ్డు తీసుకెళ్ళి డబ్బాలో వేస్తే విషయము పదార్థం వినివృత్తమై వెనుకకు మరలనిది, లేకపోతే ఇంద్రియం వెనుకకు మరలనిది. ఇట్ కెన్ హ్యాపన్ బోత్ వేస్, ఆర్ బోత్ ఆల్సో కెన్ గో బ్యాక్. ఒకప్పుడు లడ్డు మీరు డబ్బాలో వేసేస్తారు, నేను ఇండియం విత్డ్రా చేసేస్తాను, ది హోల్ టాపిక్ ఇస్ ఫర్గాటన్. అప్పుడు బోత్ హ్యావ్ గాన్ బ్యాక్, ఓకే, బోత్ ఆర్ విత్డ్రాన్ బ్యాక్, అలాగా. కాబట్టి రెండు రకాలుగా అర్థం చెప్పచ్చు. కాబట్టి విషయ శబ్దానికి అర్థం ఏమిటి? పదార్థములు, బయట ఉండే పదార్థాలు. ఏమిటివి? శబ్దస్పర్శ రూపరస గంధములు. లేదా విషయ శబ్దము వినడానికి చెవి ఉండాలి కదండి, చెవి లేనిదే శబ్దం లేదు. కాబట్టి విషయం చేతను, విషయ శబ్దం చేత ఇంద్రియాన్ని మనం అర్థం చెప్పచ్చు. శబ్దము అంటే సౌండ్ అని అర్థం చెప్పచ్చు. సౌండ్ని గ్రహించేటువంటి ఇంద్రియము చెవి. ఆ కాంటెక్స్ట్ని బట్టి అలా చెప్పచ్చు, అలా చెప్తున్నారు. సో విషయ ఉపలక్షితాని విషయ శబ్దవాక్యాన్ని ఇంద్రియాన్ని ఉపలక్షితము విషయము చేత, విషయం అంటే పదార్థం, శబ్దస్పర్శ రూపరస గంధములు విషయములు, వాటి చేత వాటిని గ్రహించే ఇంద్రియాన్ని మీరు స్వీకరించవచ్చు. కాబట్టి విషయ శబ్దవాక్యాన్ని ఇంద్రియాన్ని, విషయము విషయ ఇంద్రియాన్ని కూడా తనలోకి కలుపుకుంటుంది. ఉపలక్షణం అంటే కలుపుకోవడం, దాంట్లో లేని దానికి చెప్పని దాన్ని కూడా కలుపుకోవడం పేరు ఉపలక్షణం. కాబట్టి విషయ శబ్దం చేత ఇంద్రియం మాట చెప్పకపోయినా మీరు కలుపుకోండి. కలుపుకుంటే ఇప్పుడు ఏమైంది అర్థం? ఇంద్రియములు వెనుకకు మరలును అని అర్థం వస్తుంది. విషయాహ వినివర్తంత. లేదా అథవా విషయా ఏవా, విషయా అంటే విషయాహనే అర్థం చెప్పండి. ఇంద్రియాలు వెనక్కి మరలడము, పదార్థములు వెనక్కి మరలడం, అలా కూడా చెప్పచ్చు. విషయాహ వినివర్తంత, అవి దూరం అవుతాయి. ఇంద్రియాలు విత్డ్రా అయినట్టుగా మనం దాన్ని ఇట్ ఫాలోస్ బై ఇంప్లికేషన్ అలా కూడా చెప్పుకోవచ్చు. ఇంకే వాక్యం ఉన్నప్పుడు ఆ వాక్యానికి అర్థం చెప్పాలి. ఆ తర్వాత వాక్యం ఉంది, అది ప్రమాణం కదా. శ్రీకృష్ణుడు చెప్పిన వాక్యం అది ప్రమాణం. రేపు పొద్దున్న ఎక్కడైనా కోట్ చేయాల్సి వస్తే, ఎవరికైనా బోధించాల్సి వస్తే, ఇదిగో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు అని మీరు కోట్ చేసి బోధిస్తారు అంటే అర్థం ఏంటి? మరి ప్రమాణం కదా అది. ఇట్ ఈస్ లైక్ పీనల్ కోడ్లోనో లేకపోతే సివిల్ కోడ్లో ఉన్న లా సెక్షన్ 82(1) అని కోట్ చేశారంటే ఇట్ బికమ్స్ అన్ అథారిటీ. సో దట్ కైండ్ ఆఫ్ అన్ అథారిటీ ఇట్ ఈస్. కాబట్టి అథారిటీ అయినటువంటి వాక్యాన్ని మీరు వ్యాఖ్యానం చేసేప్పుడు పకడ్బందీగా వ్యాఖ్యానం చేయాలి, లూజ్గా చేయకూడదు. అందుకోసం అలా వ్యాఖ్యానం చేస్తారు. సో విషయ శబ్దానికి అర్థం భోగ్య పదార్థం అని చెప్తాము, లేకపోతే ఆ పదార్థాన్ని ఏ ఇంద్రియం ద్వారా మీరు భోగిస్తారో ఆ ఇంద్రియము అని అర్థం చెప్తాము. సో ఆ పదార్థాలు కావచ్చు, ఇంద్రియాలు కావచ్చు, వాట్ ఎవర్, దే గో బ్యాక్, దే ఆర్ విత్ డ్రాన్ బ్యాక్ అని చెప్తున్నారు. నిరాహారస్య అనాహ్రియమాణ విషయస్య, నిరాహారస్య, వీడు నిరాహార దీక్షలో ఉన్నాడనుకోండి, అవి వెనక్కి పోతాయి. ఆహారము అంటే ఇక్కడ జనరల్గా అర్థం ఫుడ్ అని చెప్తారు, కానీ ఫుడ్ ఒక్కటే కాదు కదండి. కంటికి ఆహారము రూపము, చెవికి ఆహారము శబ్దము. ఇప్పుడు ఒకడు కూర్చుని టిఫిన్ తింటూ టీవీ చూస్తున్నాడు అనుకోండి, ఇప్పుడు రెండు ఆహారాలు అయ్యాయి అక్కడికి. ఒకటి టీవీలో రూపము ఆహారము, నాలుకకి ఈ ఆహారము. మ్యూజిక్ వింటున్నాడు అనుకోండి, చెవికి ఆహారము. సో అలాగా ప్రతి ఇంద్రియానికి ఆహారం ఉంటుంది, అదే నిరాహారస్య. ఇప్పుడు ఆహారం లేదు అంటే ఆహారం లేదంటే ఏమైపోయింది? అనాహ్రియమాణ విషయస్య. ఇప్పుడు విషయములను ఆహారంగా భక్షిస్తూ ఉంటాడు, స్వీకరిస్తూ ఉంటాడు, లోపలికి తీసుకుంటూ ఉంటాడు, రూపాలను చూస్తాడు. శబ్ద బోరు కొడుతోంది అంటాడు. బోరు కొడుతోందంటే అర్థం ఏమిటి? నాకు ఇంట్రెస్ట్గా చూసేదేమీ లేదు, ఇంట్రెస్ట్గా వినేదేమీ లేదు అని అలాగని అర్థం. ఏదో ఒకటి వాడికి ఇంట్రెస్ట్ కలిగించేది వాడికి ఆ ఇంద్రియంతో గ్రహిస్తూ ఉంటే ఇంకా బోరు కొట్టదు. సో అనాహ్రియమానస్య, వీడు నిరాహారుడైపోయాడు అంటే ఏమీ లోపలికి తీసుకోవటం లేదు. అంటే ఆహారం ఒక్కటే కాదు, ఇతర ఇంద్రియ భోగ్యములైన పదార్థములను కూడా లోపలికి తీసుకోవడం మానేశాడు. ఏం పాపం, అంత కష్టమే వచ్చింది అంటే చెప్తున్నారు. కష్టే తపసి స్థితస్య మూర్ఖస్యాపి. వీడు పెద్ద బుద్ధిమంతుడే కానక్కర్లేదు, నిజమైన వైరాగ్యం గలవాడేం కానక్కర్లేదు. మూర్ఖస్యాపి, మూర్ఖుడు కూడా అలాగే ఉంటాడు. ఈ నిరాహార దీక్షలు చేస్తూ ఉంటారు చూడండి. మేము పొట్టి శ్రీరాములు లాంటి వాళ్ళ వీళ్ళేమన్నాను, లేకపోతే గాంధీ గారు నిరాహార దీక్ష చేసేవాళ్ళు అలాంటి వాళ్ళ ఏమీ లేదు. వీళ్ళ నిరాహార దీక్ష అంతా కూడా చాలా
ఎన్ని న్యూస్లు విన్నామంటే ఆమరణాన్ని కూడా హెడ్డింగ్ పెట్టేస్తారు. ఆ పదాన్ని అర్థం తెలిసి పెడతారో మరి తెలియక పెడతారో తెలీదు. ఆమరణ నిరాహార దీక్ష. ఏమిటి ఆమరణ? నేను న్యూస్ ఐటమ్ చూశాను, ఇప్పుడే అమ్మగారు ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. అదేమిటది? అలా ఎలా విరమిస్తారు? ఆమరణ నిరాహార దీక్షను విరమించడం, ఆమరణ నిరాహార దీక్షను అమ్మగారు విరమించడం అంటే మిగతా వాళ్ళు ఆ దేహాన్ని తీసుకుపోవాలి. ఆమరణ నిరాహార దీక్ష అంటే అంతేగాని అమ్మగారు విరమించడం ఏంటి? కానీ విరమించారు. అమ్మగారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు, ఏమి తేడాగా ఏం లేరు. ఎన్ని రోజులు ఆమరణ నిరాహార దీక్ష? రెండు రోజులు. రెండు రోజులు ఆమరణ నిరాహార దీక్ష అవుతుంది. ఎందుకండి ఆమరణ నిరాహార దీక్ష రెండు రోజులు? ఎందుకంటే మిర్చి ధర కోసం, మిరపకాయల ధర కోసం ఆమరణ నిరాహార దీక్ష. ఏమైనా అర్థం ఉందా? దానికి ఏమైనా సందర్భం ఉందా? దాన్ని అంత డౌన్ గ్రేడ్ చేసేయకూడదు. మిరపకాయ ధర ఎంత కావాలి? 2700 కొంటున్నారు, 3000 కొనాలి. దానికోసం ఆమరణ నిరాహార క్యా బాత. ఎంత అసందర్భంగా ఉంది చూడండి. గాంధీ గారు ఏమో స్వాతంత్ర్యం, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి స్వాతంత్ర్యం కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మిరపకాయ బస్తా ధర పెంచాలి. ఎందుకు పెంచాలి? వై షుడ్ బి ఇంక్రీజ్? మార్కెట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెకానిజం. మీరు పెంచాలని ఆమరణ నిరాహార పెట్రోల్ ధర పెంచారు, ఎవరు నిరాహార దీక్ష చేశారు? అది పెరగాల్సింది, పెరిగింది. మిరపకాయ కూడా పెరుగుతుంది, పెరిగేప్పుడు పెరుగుతుంది. దానికోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి నువ్వు వెళ్ళి పెంచంటే ఎవడు పెంచుతాడు దాన్ని? ఇది ఎంటైర్ మార్కెట్, ఏదైనా మార్కెట్ ఫోర్సెస్ అని ఉంటాయి, డిమాండ్ అండ్ సప్లై ఏవో ఉంటాయి. ఆ వాటి కారణంగా అది ధర పెరగనేలా పెరుగుతుంది, తగ్గనే ఉంటుంది. ఇప్పుడు వంకాయల ధర పెరిగిందనుకోండి, ఏమో ఎందుకు పెంచావంటే అయ్యా నేను ఎక్కడ పెంచానండి బాబాయ్య అందరూ పెరిగి అది అని చెప్తాడు. కానీ నేను వాడు పెంచుతాడు ఏంటి? కాబట్టి ఏదో మూర్ఖంగా చేస్తూ ఉంటారు. మూర్ఖస్యాపి అని ఉండబట్టి నేను అలా అన్నాను. సో మూర్ఖస్యాపి, వీడేం బుద్ధిమంతుడు కానక్కర్లా. ఇంద్రియ భోగాల నుంచి మానేస్తాడు, ఏదో వ్రతం పెట్టుకుని మానేస్తాడు. అయ్యప్ప దీక్ష మరో దీక్ష పెట్టుకుని ఇంద్రియ భోగాలను తీసుకోవడం మానేస్తాడు. మానేస్తే తపస్సు అంటారు దాన్ని. మీరు భోగాలని స్వీకరించడం మానేస్తే దాని పేరే తపస్సు. వీడి తపస్సు ఆనందంగా చేస్తున్న తపస్సు కాదు, ధ్రువుడు లేకపోతే ప్రహ్లాదుల్లాగా హ్యాపీగా చేస్తున్న తపస్సు కాదు ఇది. కష్టే తపస్సు స్థితస్య. కష్టపడిపోతూ పళ్ళ బిగుతోటి వీడు తపస్సు చేస్తున్నాడు. కష్టే తపస్సు స్థితస్య. ఒక ఆయన సహస్రనామ పూజ చేస్తున్నారు, కార్తీక సోమవారం లక్షపతి పూజ చేస్తున్నారు. లక్షపతి పూజ అంటే సహస్రనామే 10 times చేస్తారు. 10 times 10 మంది కలిసి చేస్తే లక్ష అవుతుంది. చేస్తుంటే సాయంకాలం 7 అయిపోయింది, పొద్దున్న నుంచి తిండి తిప్పలేవు, టీ అస్తమానం 2-3 మామూలు కంటే ఎక్కువ టీ తాగేసి చేసేస్తున్నారు. ఆయన చేస్తుంటే పురోహితుడు భోజనం చేసి వచ్చాడు. ఆయనకి ఆయన ఉపవాసం లేడు. పురోహితుడు ఆ మంత్రం ఆ నామం చదవడంలో కొంచెం ఆలస్యం చేశాడు. ఆలస్యం చేస్తే ఈయన ఆ పురోహితుని మీద, ఏమయ్యా చదువు ఎందుకు అలా రోజుకుంటుందో, చదువు మంత్రం పూర్తి ఎప్పటికి పూర్తవుతుందో సహస్రనామం అది కోపడి ఆ ఇరిటేషన్ వస్తుంది ఆకలితోటి. సో అలాగనమాట కష్టే తపస్సు స్థితస్య. ఆయన సహస్రనామం చదివితే ఈయనకి అర్థమైందని, ఆయనకే అర్థం కాదు ఈయనకే అర్థం అవుతుంది. కాబట్టి ఊరికే ఆయన చదివేస్తాడు, ఈయన ఆ పత్రి దేవుడి మీద వేసేస్తాడు అక్కడితో సరి. సో నథింగ్ మోర్ దెన్ దాట్. ఆ శాసనం విష్ణు శాసనం కస్మైన మహా కాయన మహా కే ఏవేవో ఉంటాయి, కక్కిం కస్మైన ఇలా ఏవో ఉంటాయి. ఏమిటి అర్థమైంది మీకు? కాయన మహా అంటే ఏం తెలిసింది? కస్మైన మహా ఏం తెలిసింది? ఏం తెలిసింది? ఏమీ తెలియలేదు. ఉద్యా అలాగే పత్రం తీసుకోవడం వేసేయటం అది పని అయిపోయింది. సో మూర్ఖస్యాపి, ఏమీ తెలియని వాడు కూడా కష్టే తపస్సు స్థితస్య. కష్టమైన తపస్సు చేస్తూ ఉంటాడు. చేస్తుంటే ఈ భోగములు దూరంగా పోతాయి, ఎందుకంటే వీడు తపస్సులో ఉన్నాడు కదా. వినివర్తంతే దేహినో దేహవత, వీడికి ఇవన్నీ దూరం అయిపోతాయి. ఆ సమయంలో దూరం అవుతాయి. దేహిన అంటే దేహవత, దేహాభిమాని. వీడు దేహాభిమాని కదా, మంచిది. భోగాలు దూరం అయ్యాయి, అబ్బే అలాగంటే దూరం అవడం కాదు ఇది. ఇది పూర్ణ వైరాగ్యం వల్ల దూరమైన భోగాలు కావు ఇవి. రసవర్జ్యం రసోరాగ విషయూ యహ సంవర్జయిత్వా విషయముల యందు, అంటే భోగ్య వస్తువుల యందు ఏ రాగము అటాచ్మెంట్ కలదో దాన్ని మినహాయించి, అంటే అది ఎక్కడికి పోలేదు, ఆ రాగము రాగములాగే ఉండిపోయింది. సో భోజనం మానేసాడే కానీ భోజనం మీద ఉండేటువంటి ఆ లాలసత్వము, అంటే ఆబ అంటారు, అది పోదు. సో ఒకప్పుడు
ధనాన్ని ముట్టుకోను అంటాడు. నేను ధనం ముట్టుకోను అంటాడు. ధనం ముట్టుకున్నారా ముట్టుకోలేదా పాయింట్ కాదు. ఇప్పుడు రూపాయి కాగితం ముట్టుకున్నారా లేదా ఈజ్ నాట్ ది ఇష్యూ. ది ఇష్యూ ఈజ్ వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ. దట్ ఈస్ ది ఇష్యూ. లోభం ఉందా లేదా? ధనం ముట్టుకోవడం ఎందుకు? జనరల్గా పెద్దవాళ్ళు ఎవరు ధనం ముట్టుకోరు. ఎందుకు ధనం ఎందుకు ముట్టుకోవడం? పక్కన క్రెడిట్ పక్కన ఎవడో ఉంటాడు, అసిస్టెంట్ ఉంటాడు, వాడు ముట్టుకుంటాడని. ఈయన ఉంటే చెక్కుల మీద సంతకం పెడతారంటే, చెక్కు మీద సంతకం కూడా ఓ పెద్ద చెక్కు సంతకం పెట్టేసి ఇచ్చేస్తారు. వాడు డ్రా చేసుకుని 20,000 30,000 డ్రా చేసుకుని బ్యాగులో పెట్టుకుని వెనకాల ఉంటాడు. ఈయనేం ఆయనేం ధనం ముట్టుకోరు. ఆయన ఏదైనా హోటల్లో భోజనం చేద్దామని వెళ్ళారనుకోండి, భోజనం చేసేసి ఆయన మామూలుగా చేయి కడుక్కుని వచ్చేస్తారు. ఈ వెనకాల ఉన్న సెక్రటరీ పే చేస్తాడు బిల్లు. ఈయన ముట్టుకోలేదు, ఈయన టిప్ కూడా ఈయన ఎవరు వాడేసి. కాబట్టి అది అదే ముట్టుకోవడం అంటే ముట్టుకోపోవడం అంటే, దట్ ఈజ్ నాట్ ది థింగ్. పాయింట్ ఈజ్ డూ యూ హ్యావ్ అటాచ్మెంట్ ఫర్ మనీ ఆర్ నాట్? లోభము. సో మా గృహ కశ్యస్విత్ ధనం. ఆ ధనం మీద ఆ వ్యామోహం ఉన్నదా? దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ముట్టుకోవడం ముట్టుకోపోవడం కాదు ఇంపార్టెంట్. కాబట్టి అది పోవటం చాలా కష్టం. ఆ రాగము పోవటమే చాలా కష్టం. ఆ రాగ శబ్దాన్ని రాగము పోవాలి. రసశబ్దానికి రాగం అని అర్థం చెప్పారు. ఏమంటే రసం అంటే షడ్రసములు, మధుర అమ్లా తిక్త అలా ఉంది, కానీ రాగం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తున్నారు. రసశబ్దో రాగే ప్రసిద్ధ స్వరసేన ప్రవృత్త రసికో ప్రవృత్తో ప్రవృత్తో రసికో రసజ్ఞ. ప్రవృత్త కాదు ప్రవృత్తో, అది ఆ పై గీత పడలేదు. రసశబ్దమునకు రాగము అనే అర్థం ప్రసిద్ధం. రాగము అంటే అటాచ్మెంట్, దాని ఎందు ఆకర్షణ అని అర్థం. రాగము అంటే రంజనాత్మక వృత్తి విశేష అంటారు. అంటే అది ఉంటే నాకు బాగుంటుంది, అది లేకపోతే అబో ప్రాబ్లం. అది దట్ ఈజ్ రాగ. అది ఉంటే మీరు హ్యాపీ సుఖం, అది లేకపోతే దుఃఖం. దట్ ఈజ్ రాగ, దట్ ఈజ్ అటాచ్మెంట్. సో అది రాగము. అటువంటి రాగమునందు రసశబ్దానికి అర్థం ప్రసిద్ధంగా ఉన్నది. ఉదాహరణకి స్వరసేన ప్రవృత్త రసికో రసజ్ఞ ఇత్యాది దర్శనాత్. స్వరసే మూడు వేరువేరు ప్రయోగాలు అవి, అవంతా మూడు కలిపి ఒకటే ప్రయోగం కాదు. స్వరసేన ప్రవృత్త అని ఒకడు ఉన్నాడు. వాడు అక్కడికి ఎందుకు వెళ్ళాడండి? ఎందుకు వెళ్ళడం ఏమిటి? స్వరసేన ప్రవృత్త. ప్రవృత్త అంటే ప్రవర్తిస్తున్నాడు, ఆ పని చేస్తున్నాడు. ఎందుకు ఆ పని చేస్తున్నాడు అంటారు? ఎందుకు చేస్తున్నాడు ఆ పని? ఎందుకు చేయడం ఏంటంటే స్వరసేన ప్రవృత్త. అతగాడికి దాని ఎందు రసం ఉన్నది, అందుకోసం చేస్తున్నాడు. అక్కడ రసశబ్దానికి అర్థం ఏంటి? రాగమన అర్థం. రసిక అంటారు, రసికుడు అండి ఆయన అంటారు. రసికుడు అంటే అర్థం ఏంటి? రసము గలవాడు. ఏమిటి రసం? రసికుడు అనే పదప్రయోగం ఎలా చేస్తారు? రాగము గలవాడిని రసికుడు అంటారు. వాడు బాగా మంచి రసికుడు అండి అంటే ఏవో ఇంద్రియ భోగముల ఎందు తీవ్రమైన ఆసక్తి గలవాడిని రసికుడు అంటారు. తర్వాత రసజ్ఞ అని అంటారు, రసజ్ఞ. సో కవులు కూడా అలా ప్రయోగిస్తారు. కోవిహాతం సమర్థ కాళిదాస మహాకవి మేఘ సందేశంలో అంటాడు ఒకచోట, రసజ్ఞ రసజ్ఞుడు ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోగలడు అని అంటాడు. ఇప్పుడు ఏదైనా డ్యాన్స్ అవుతూ ఉందనుకోండి, ఆ డ్యాన్స్లో ఉండే రసము తెలుసున్నవాడు రసజ్ఞ. వాడు ఆ డ్యాన్స్ ప్రోగ్రాం అక్కడ అద్భుతంగా నడిచిపోతుంటే ఇది ఎందుకులే మనకి అని వెళ్ళిపోయి రైలు ఎక్కేసి వెళ్ళిపోతాడా? లేకపోతే రైలు ప్రయాణం క్యాన్సిల్ చేసుకుని అక్కడే ఉంటాడా? వాటికి వీళ్ళు అక్కడే ఉంటాడు, అక్కడికి వెళ్ళాడు. ఎందుకంటే రసజ్ఞ, రసము తెలుసున్నవాడు అంటే రాగము గలవాడు అని అర్థం. తెలుసుండడం అంటే ఏమిటి తెలియడం? ఆ రుచి తెలుసున్నవాడు అంటే దాని ఎందు ఆకర్షణ గలవాడు. కాబట్టి ఇటువంటి ప్రయోగాలన్నిటిలో కూడా రసశబ్దానికి రాగమని అర్థం, షడ్రసాలని అర్థమే కాదు ఈ అర్థం ఉన్నది. అంచేతనే రస రాగ. ఇక్కడ శ్రీకృష్ణుడు రసశబ్దాన్ని రాగము అని అర్థంలో వాడారు. లోకంలో కూడా వాడతారు, ఇవి బాగా రసికుడు అండి అంటారు. సో ఆ సెన్స్లో వాడతారు. అది చాలా చెడ్డది, రసికుడు అంటే చాలా చెడ్డది. ఆయన కళాకారుడు కళాకారుడు అంటారు. ఏమిటి కళాకారుడు? కళాకారుడు అంటే ఊరికే పొంగిపోవాల్సిందేం లేదు. కళాకారుడు ధర్మాత్ముడు అవునా కదా ఇంపార్టెంట్, కళాకారుడు అయ్యాడా కాదా ముఖ్యం కాదు. కళాకారుడు ఈజ్ నాట్ ది పాయింట్. కాబట్టి సో ఇది ఒక పిచ్చి. ఆయన కళాకారుడు ఒక కళాకారుడు ఉన్నాడు, భార్యని పిల్లల్ని వదిలిపెట్టేసి ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు కళాకారుడు. ఏమిటి కళాకారుడు? దట్ ఈజ్ నాట్ కళాకారుడు ఈజ్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ పర్సన్ గ్రేట్.
సో ఎందుకంటే రసం కళాకారుడు అంటే వాడు ఈ రసికుడై ఉంటాడు. తర్వాత వాడు ఆ వాల్యూ సిస్టమ్ అంతా కూడా సెన్సేట్ వాల్యూ సిస్టమ్ ఉంటుంది, సెన్స్ బేస్డ్ వాల్యూ సిస్టమ్ ఉంటుంది. ఈ కళాకారుల సమస్య అంచేతనే ఈ కళలు ఇవన్నీ కూడా మహాత్ములు వాటిని దీప్ అవే. అంతేగాని ఇంకా కళాకారులు అని చెప్పేసి బయలుదేరి సినిమాలు, నాటకాలు, డ్రామాలు, నాట్యాలు ఇవన్నీ వాట్ ఈజ్ ఆల్ దిస్. మహాత్ములు వాటి దోషి వెళ్ళాలి, ఎందుకంటే వాటిల్లో అవి అలాగా అనిపిస్తాయి, కానీ వాటి వెనుక ఒక ఇంద్రియ భోగ లాలసత దాగి ఉంటుంది. అయ్యా ఇంద్రియాలు చాలా డేంజర్, అవి బచికే రహనా పడతా, వన్ హ్యాస్ టు సేఫ్ గార్డ్ వన్ సెల్ఫ్. ఇంద్రియములు చాలా డేంజర్, ఇటువంటి వాడినైనా లాగేస్తాయి, చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఒక ఆయన ఉన్నారు, ఒక ఆయన ఉండి వాడు ఇప్పుడు లేరు, పెద్ద విద్వాంసుడు, రామాయణం మధురంగా చెప్పేవాడు, లోకంలో ప్రసిద్ధి. ఆయన ఒకసారి నేను అనుకోకుండా కలిశాను, కలిసినప్పుడు నేను ఆయనతో అన్నాను మాట వరుసకి, మీరు రామాయణంలో మంచి ప్రసిద్ధులు, రామాయణం మీరు చెప్పింది లోక ప్రసిద్ధి చెందింది, తర్వాత మీరు మంచి కవులు విద్వాంసులు అని నేను అన్నా. అంటే ఆయన అన్నారు, ఎందుకులండి మీరు అంత మాత్రం అనొద్దు, మేము కవులమే తప్పిస్తే ధర్మం బాగా తెలిసి ఇంద్రియ భోగాలను దూరంగా పెట్టిన వాళ్ళం మాత్రం కాదు, ఇట్ ఈజ్ అవర్ వీక్నెస్, అంటే మీరు నన్ను పొగడొద్దు అని చెప్పాడు ఆయన. దట్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఎనీవే, సహ అపి రస రంజన రూప సూక్ష్మ. ఈ రసము, రస రంజనాత్మకంగా ఉంటుంది. రంజనము అంటే ఏమిటి? రంజుగా ఉందంటారు చూడండి, వహి రంజుగా ఉందని ఎప్పుడైనా విన్నారా ఆ పదం? లేదా వినలేదా? సరే, అంటే చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది అని అర్థం. సో బాగా ఆకర్షణీయంగా ఉంది, అదే అర్థం రంజన రూప. సో అదే రసము అంటే, అంటే రజోగుణ ప్రధానంగా ఉంటుంది అంబిషన్, ఆ భోగాసక్తి. రంజనము అంటే భోగాసక్తి, ఆ భోగమందు దృఢమైన ఆసక్తి ఉంటుంది, అది వాడి హృదయంలో సూక్ష్మంగా ఉంటుంది. స్థూలంగా ఉన్నదాన్ని తోసవతలు పారేయచ్చు, ఎదురుకుండగా పెట్టారనుకోండి పదార్థం, తినకూడదు అని ఒక నిషేధం పెట్టారనుకోండి, ఓకే నేను తినకూడదు తిన్నాం అని తీసేసి అవతలు పారేస్తాను. ఫిజికల్గా యు షట్ యువర్ మౌత్ ఆర్ యు త్రో ఇట్ అవే, ఓవర్. కానీ దాని మీద ఉండే ఆసక్తి ఉన్నదే రంజనము, అది ఆ దృఢమైన ఆసక్తి, అది చాలా సూక్ష్మంగా ఉంటుంది. దాన్ని ఎలా తీసేస్తారు? సూక్ష్మంగా ఉంటే తీయలేరు కదా, స్థూలంగా ఉంటే తీస్తారు. సూక్ష్మంగా ఉంటే వ్యాపించి ఉంటుంది, మనస్సును వ్యాపించి ఉంటుంది, నర నరాల్లో పట్టేసి ఉంటుంది, అది రసము రాగము, అది అత్యంత సూక్ష్మము. దాన్ని ఎలాగ తీసేయటం, దట్ ఈస్ ది ఇష్యూ. ఇప్పుడు దీంట్లో రహస్యం ఏంటంటే, ఏదైనా ఒక రాగము ఆసక్తి ఉందనుకోండి, ఈ ఆసక్తిని వాడు అంతర్ముఖుడై పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దాని ఎందు నాకు ఆసక్తి గలదు, ఎందువలన అని ప్రశ్న వేసుకోవాల్సి ఉంటుంది అని వాడేం అంతర్ముఖత్వాన్ని అలవాటు చేసుకోవాలి. మన జీవితంలో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఫుడ్ ఉంది, ఇప్పుడు ఫుడ్, ఆ ఫుడ్ విషయంలో మన యాటిట్యూడ్ ఎలా ఉంది? సాధారణంగా ఫుడ్ని మనుషులు ఎలా వాడుకుంటారంటే, దే యూజ్ ఇట్ ఫర్ టూ పర్పసెస్. వన్, ఆకలిని తీర్చడానికి ఉపయోగపడుతుంది, నెంబర్ వన్. నెంబర్ టూ, అగ్రండైజ్మెంట్, సైకలాజికల్ అగ్రండైజ్మెంట్, ఫిజికల్గా హంగర్ని తీర్చడానికి ఫుడ్ అవసరం. దట్ ఈజ్ నెంబర్ వన్. నెంబర్ టూ, సైకలాజికల్ అగ్రండైజ్మెంట్ అంటే వాడి పొజిషన్, ప్రెస్టీజ్, నేమ్, టైటిల్, ఫేమ్ ఇవన్నీ ఉంటాయి. వీటిని అభివృద్ధి చేయటానికి, వీటిని బాగా మెరుగుదిద్దడానికి వాడు ఫుడ్ని ఒక సాధనంగా వాడుకుంటాడు. హౌ యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? అంటే ఉదాహరణకి, మీరు చారు మజ్జిగ అన్నం తినేసి ఇంటి దగ్గర కూర్చుంటే మీరు దేహయాత్ర అయిపోతుంది, కానీ యు గో టు ఏ హోటల్, ఒక ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్తారు, ఖరీదైన హోటల్కి వెళ్తారు, బ్రాండ్ నేమ్ ఉన్న హోటల్కి వెళ్తారు, అక్కడ కూడా వీడు ఇదే పెడతాడు, ఇదే ఫుడ్ పెడతాడు, అది తినొస్తారు. అది తినొచ్చే ఆ హోటల్కి వెళ్తున్నప్పుడు ఎవరైనా చూస్తున్నారో చూడాలి, ఎవరో వాళ్ళు చూడాలి, హోటల్ నుంచి వచ్చేప్పుడు చూడాలి, బిల్లు పే చేసేప్పుడు చూడాలి. సో యూ వాంట్ టు ప్రూవ్ యువర్ వర్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్. ఫుడ్ ఈజ్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్. క్లోదింగ్ తీసుకోండి, ఫుడ్లో అది బాగా అర్థమైనా అర్థం కాకపోయినా క్లోదింగ్లో పర్ఫెక్ట్గా అప్లై అవుతుంది. క్లోదింగ్ పర్పస్ ఏమిటి?
వస్త్రధారణం యొక్క ప్రయోజనం ఏమిటి? రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, బాడీని ఎలిమెంట్స్ నుంచి రక్షించుకోవాలి. ఇటువంటి వెదర్ ఉందనుకోండి, ఒక చొక్కా ఒకటి వేసుకుంటే బాగుంటుంది, కొంచెం వెచ్చగా ఉంటుంది. కుంటుల సుబ్రహ్మణ్య గారి దగ్గర రెండు చొక్కాలు ఉండేవి, ఆయన కంచుకము అని ఇవ్వరు. కంచుకం అంటే చొక్కా అలవాట, దాన్ని వాడేవారు కాదు. మామూలుగా బుధం మీద కండువా వేసుకోవడమే అలవాటు, కానీ ఉత్తరీయమే కానీ చొక్కా ఎరగడం. కానీ బాగా ఇలాంటి ముసుగు పట్టి, కోనసీమలో ముసుగు పడుతూ ఉంటుంది కదండి, ముసుగు పట్టి చలిగాలు ఎదరగాలు వేస్తుంటే ఆ చొక్కా బయటికి తీసి తొడిగేవారు. అప్పుడు చొక్కా దొరుకున్న రూపం మేము ఒక్క సంవత్సరంలో ఓ రోజు రెండోలో కనపడింది. సో అది ఎందుకు తొడిగేవారంటే ఆ ముసురు చలి ఈ ఉత్తరీయం వల్ల అది ఇట్ వోంట్ ప్రొటెక్ట్ ప్రాపర్లీ, కొంచెం వెచ్చదనం అవసరం ఉన్న అందుకోసం తొడిగేవారు. సో ఆ రకంగా క్లోదింగ్కి పర్పస్ ఏమిటంటే టు ప్రొటెక్ట్ ది బాడీ ఫ్రమ్ ది ఎలిమెంట్స్, అండ్ ఆల్సో యూ హ్యావ్ టు క్లోజ్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ ఇన్ ఏ సివిల్ సొసైటీ. సివిల్ సొసైటీలో క్లోదింగ్ అవసరం. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ దిగంబర మహాత్ములను ఉంటారు, వాళ్ళు సివిల్ సొసైటీకి చాలా ఇబ్బందిని కలిగిస్తారు. అలాంటి కొందని అవసరం. సో దట్ ఈజ్ నాట్ నెసెసరీ. ఇది ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయటం అనవసరం. విజయవాడలో డాక్టర్ ఉన్నాడు, ఆయనకు నర్సింగ్ హోమ్ ఉంది. ఆ నర్సింగ్ హోము అది బోళ్ళంత ధనాన్ని సంపాదిస్తూ, ఆ దాని ధనాన్ని సంపాదించటం ఇంకా అధికం చేయాలంటే ఏమిటి, ఎలా ఉంటుందో చూడండి. డాక్టర్ అయ్యండి, పెద్ద నర్సింగ్ హోమ్ పెట్టి దాని మీద 1 కోటి రూపాయలు సంపాదిస్తూ ఉంటాడు. ప్రతి నెల టర్న్ ఓవర్ 1 కోటి ఉంటుంది. ఇంకా ఎక్కువ చేయాలి, దాన్ని 2 కోట్లు చేయాలి. ఎలాగా అంటే, ఎవరో మహాత్ముడు తగిలాడు ఈయనకి. ఆ మహాత్ముడు అన్నాడు, నీ యజ్ఞం చేయిస్తాను, యజ్ఞం చేయిస్తే నీకేమో ఈ కోట అలా 2 కోట్లు అవుతుందని చెప్పాడు ఆయనకి. ఆయన యజ్ఞం చేయించాడు. ఈ మహాత్ముడు దిగంబర స్వామి, దిగంబర మహాత్ముడు, స్వామి ఏం కాదు, దిగంబర మహాత్ముడు. సో ఈజ్ ఎ మిడిల్ ఏజ్డ్ జెంట్లమన్ అండ్ దిగంబర, అండ్ సో హీ పెర్ఫార్మ్డ్ ఏ యజ్ఞ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ డాక్టర్. డాక్టర్ అంటే మరి ఎంత చదువుకున్నవాడు అంటారు, హైలీ MD అంటే క్వాలిఫికేషన్. ఎనీవే, ది హోల్ థింగ్ వాజ్ ఏ బిగ్ షామ్, అండ్ పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ ద దిగంబర మహాత్మ, అండ్ దే హ్యావ్ అరెస్టెడ్ దిస్ డాక్టర్ ఆల్సో. దేర్ ఆర్ ఇష్యూస్ కనెక్టెడ్ విత్ ఫ్రాడ్ అండ్ అదర్ థింగ్స్. వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అది టీవీలో వచ్చింది ఎప్పుడో 2-3 నెలల క్రితం, లేకపోతే 4 నెలల క్రితం. అప్పుడు ఆ టీవీలో వచ్చినప్పుడు ఈ దిగంబర మహాత్ముడు ఉన్నాడు చూడండి, ఈయన శిష్యుణ్ణి వీడు అడిగాడు ప్రశ్న, మీ గురువుగారు ఎలాంటి వాడు అన్నాడు. మరి ఆయన అరెస్ట్ అయి ఉన్నాడు కదా, మీ గురువుగారు ఎలాంటి వాడిని, వీళ్ళు టీవీ వాళ్ళు ఉన్నారే, వీళ్ళు చాలా అగ్రెసివ్గా వెళ్ళిపోయి చేస్తూ ఉంటారు. అడిగారు, అడిగితే ఆయన దిగంబరంగా ఎందుకున్నారు అని కూడా ఒక ప్రశ్న. అంటే దానికి ఆ శిష్యుడు సమాధానం చెప్తాడు, 3 నెలల క్రితం దిగంబర దీక్ష తీసుకున్నారు, అప్పటి నుంచి దిగంబరంగా ఉన్నారు ఆ శిష్యుడు సమాధానం. వై యూ షుడ్ టేక్ దట్ కైండ్ ఆఫ్ ఎ దీక్ష? యూకన్ ఏదో వస్త్రం ధరించి, ఆ వస్త్రం ధరించి ఉండొచ్చు కదా, ఎందుకంటే అలాగా. సో ఈ రకంగా, సో ఈ వన్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ అగ్రండైజ్మెంట్, ఏది, ఐ డోంట్ వేర్ క్లోత్స్, దేర్ ఫోర్ ఐఎమ్ సుపీరియర్ పర్సన్ అనే సైకలాజికల్ అగ్రండైజ్మెంట్, దట్ ఈజ్ వాట్ హీ ఈజ్ డూయింగ్. అండ్ ది ఆపోజిట్, మోడర్న్ పీపుల్ ఎలా ఉంటారంటే, బాడీ నీడ్స్ క్లోత్స్, ఇన్ ఏ సివిల్ సొసైటీ యూ షుడ్ వేర్ ప్రాపర్ క్లోదింగ్, అండ్ దెన్ ఎలిమెంట్స్ నుంచి క్లోదింగ్. బట్ అల్టిమేట్లీ వాట్ వీ డూ, వీ అలౌ క్లోదింగ్, వీ మేక్ క్లోదింగ్ని ఏం చేస్తామంటే, దాని ఎందు మనకి రసం నిర్మాణం అవుతుంది, రాగం నిర్మాణం అవుతుంది. ఎలాగంటే ఆ క్లోదింగ్ ద్వారా సైకలాజికల్ అగ్రండైజ్మెంట్ అంటే ఆ ఈగోని, అహంకారాన్ని పెంచి పోషించటం క్లోదింగ్ ద్వారా. ఖరీదైన వస్త్రాలు వేసుకోవటం, ఇలాంటి వస్త్రాలు వేసుకుంటే అదేమో అది ఒక గొప్పతనం. ఈ మధ్యన ఈ చెప్పులు అమ్ముతున్నారు. చెప్పులు దేనికి వాడుకుంటారు? ముళ్ళు అవి లేకుండా ఉండటానికి, కాళ్ళకి రక్షణ, ఏదో చెప్పులు లేకపోతే నడవడం కష్టం, అందుకోసం చెప్పులు మురికేది ఉంటుంది, అసహ్యంగా తయారవుతుంది. దర్ఫర్ చెప్పులు ఉంటే కొంత ప్రొటెక్షన్, దట్ ఈస్ ఫైన్. కానీ పార్టీకి వేసుకెళ్ళేందుకు చెప్పులు బాగుంటాయి. ఇవి స్విట్జర్లాండ్ నుంచి వచ్చాయి, లేడీస్ చెప్పల్స్ స్విట్జర్లాండ్ నుంచి వచ్చాయి. దానికి ఏదో చిన్న స్ట్రాప్ ఏదో ఉంటుంది చూడండి, కాళ్ళకి పట్టాలంటే స్ట్రాప్ ఉండాలి, ఆ స్ట్రాప్ మీద డైమండ్స్, గోల్డ్. వాట్ ఈస్ దిస్? 10,000 ఖరీదా చెప్పు, 2 చెప్పులు కలిసి 10,000, 10,000 ఇచ్చి కొనుక్కోవడం. కొనుక్కుని ఈ మురికిలో ఇంకా నడవడానికి పనికిరాదండి, దాన్ని పార్టీ కోసమే వేసుకోవాలి, పార్టీ కోసం ఆ చెప్పులు. దాని మీద డైమండును గోల్డ్, డైమండు గోల్డ్ ఎందుకండి చెప్పుల మీద?
అంటే ఆ చెప్పులు వేసుకుని పార్టీకి వెళ్తే ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపన్? అంటే అహంకారాన్ని పెంచి పోషించడానికి చెప్పులు. చెప్పులు దేనికండి? చెప్పులు ఉన్నది, చెప్పులు అవసరం ఏమిటి? పాదరక్ష దాని పేరు. సంస్కృతంలో పాదరక్ష అంటారు, ఉపానహత్తని కూడా అంటారు. సో పాదరక్ష అంటే పాదములను రక్షిస్తుంది. పాదముల రక్షణతో ఆగిందా దాని పర్పస్? మీ అహంకారాన్ని మీరు పెంపొందించడానికి పాదరక్షల్ని వాడతారు. ఈ విధంగా సెన్సేట్ వాల్యూస్ అన్నిటినీ కూడా, విషయములు, ఇవన్నీ విషయములు. బట్టలు ధరించడం ఎందుకంటే చర్మానికి రక్షణ, చెప్పులు వేసుకోవడం అరికాళ్ళకి రక్షణ, ఆహారము కడుపుకి దేహానికి రక్షణ. ఈ విషయములను మనిషి ఏం చేస్తాడంటే తన అహంకారాన్ని పెంచి పోషించటం కోసం వాడుకోవడం ప్రారంభిస్తాడు. దేర్ బిగిన్స్ ది హోల్ ప్రాబ్లం. దానికి రాగము అని పేరు. ఏమండి, ఇప్పుడు రాగం యొక్క మూలస్థానం ఏమిటో చెప్పాను మీకు. కాబట్టి భోజనం చేయడం ఇంపార్టెంట్ కాదు, భోజనం ఫలానా పద్ధతిలో చేయాలి. ఒక ఆయన భోజనానికి వచ్చారు. ఆయన రండి దయచేయండి అన్నారు. దయచేయండి అని చెప్పేసి ఒక పంక్తిలో కూర్చోబెట్టారు. పంక్తిలో కూర్చోబెట్టి ఆ పంక్తిలో ఉన్న వాళ్ళందరూ పిల్లలు, చిన్నపిల్లలు, మిడిల్ ఏజ్ యంగ్ స్టూడెంట్స్, హై స్కూల్ పిల్లలు వీళ్ళు. ఒక కార్నర్లో నేనున్నాను, ఇంకో కార్నర్లో ఈయన కూర్చోబెట్టారు. ఈయన ఈయో హాల్లో, ఇంకో లోపల ఇంకో హాల్ ఉంది. ఎలిటిల్ లో ఇన్సైడ్, కొంత ఇన్సైడ్ అంటే దాని మర్యాద ఎక్కువ, ఇది కొంత అవుట్ సైడ్ ఉంది కనుక దీనికి మర్యాద తక్కువ. ఆ లోపల హాల్లో ఆ గ్రామంలో ఉండే పెద్దలందరూ పంక్తిలో కూర్చుని భోజనం చేస్తున్నారు. సరే వడ్డిస్తుంటే ఈయన అలా లోపలికి చూసి ఇక్కడ చూసి, లోపలికి చూసి ఇక్కడ చూసి అయిపోయింది. నేను కూడా కూర్చుని ఉన్నా. ఐ ఆల్సో నోటీస్ దెన్ వాట్ హ్యాపెండ్ ఈజ్ హీ గాట్ అప్ అండ్ హీ వాంట్స్ టు వాక్ అవే. దెన్ సంబడి, ఎందుకంటే వెళ్ళిపోతున్నారు ఏమిటండి అంటే, ఎలా పిల్లల పక్కన కూర్చోబెడతావు, పెద్దల పక్కన కూర్చోబెట్టకుండా లోపల అని హీ వాక్ అవే. అప్పుడు నేనే సజెస్ట్ చేశాను, రండి పోనీ అటు వద్దు, ఇటు పక్కన కూర్చోండి, నా పక్కన కూర్చోండి అని. ఆ ఏమండి, పిల్లలతో కూర్చొని ఎలా భోజనం చేస్తాం, మీరు మాత్రం ఏమిటి అంటే, ఏమి పిల్లలు ఏమిటి పెద్దలు ఏమిటి, వడ్డించేవాడు మనవాడు అవ్వాలి, కానీ పక్కన కూర్చున్న వాడు ఎవడైతే మనకేమో పోయిందండి, వడ్డన వస్తుందో లేదో చూసుకోవాలి, అది ముఖ్యం. వడ్డన వస్తుందిలేండి పర్వాలేదు, అక్కడ లోపల వచ్చినంత క్విక్గా అంత పెర్ఫెక్ట్గా రాకపోయినా ఏదో వస్తుంది, కలక్షన్ చేసుకుని వెళ్ళిపోదాం అని నేను చెప్తే, మొత్తానికి హీ వాజ్ నాట్ విలింగ్. అప్పుడు ఎవరో వచ్చి ఏం చేశారంటే ఆయన్ని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టారు. అయ్యా రెండదే, ఆ లోపల చూడలేదు, చూడలేకపోయినా ఏదో ఖాళీ చేసి కూర్చోబెట్టారు. సో వాట్ ఈజ్ ఇట్ దట్ యు వాంట్? అంటే భోజనం కాదు. దత్తాత్రేయ ప్రహ్లాద సంవాదంలో దత్తాత్రేయ మహర్షి ఏమంటాడంటే, నాకు భోజనం ఏది పెట్టినా తినేస్తాను, స్వాద్ వసాదువా. ఏం మర్యాదగా భోజనం పెడతారు కొంతమంది, కొంతమంది అమర్యాదగా అలా విసిరేసినట్టుగా, లేకపోతే అమర్యాదగా ఏదో ఒక తప్పు మాట మాట్లాడి కూడా భోజనం ఏర్పాటు చేస్తారు. నేను అవేం పట్టించుకోను, వాడు మర్యాదగా పెట్టినా సంతోషంగా భోజనం చేసేస్తా, అమర్యాదగా పెట్టినా కూడా తినేస్తా కావస్తా, ఆఖరికి భోజనం అక్కడితో సరే అది అని అంటాడు. అంటే అర్థం ఏంటి, ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది బాడీ, బట్ ఫుడ్ హ్యాజ్ నాట్ ఎక్వైర్డ్ ది స్టేటస్ ఆఫ్ ఎ సెన్సేట్ వాల్యూ అనే స్టేటస్ ఎక్వైర్ కాలేదు, అక్కడ రాగం లేదు దాంట్లో. సో మనిషి తను అనుభవించే ఈ పదార్థములు ఏవైతే భోగములు పై ఐదు ఉన్నాయి, శబ్దస్పర్శ రూపరస గంధములు, వాటిని స్వీకరించడంలో దోషమేం లేదు, అవసరమైన మేర మీరు స్వీకరించాలి. కానీ అవి ఆధారంగా చేసుకుని అహంకారాన్ని పెంపొందించుకునుట, ఇది సూక్ష్మమైన రాగము. స్థూలం ఏమిటంటే తిని ఆహారం కడుపుతో ఆకలికి అన్నం, అది స్థూలం. కానీ ఆ తిని అన్నం ఏ ప్లేట్లో పెట్టారు? వెండి ప్లేట్. నేను ఎప్పుడైనా భిక్షకు వెళ్ళినప్పుడు నాకు వెండి ప్లేట్ వేస్తారు, గృహస్థులకు ఉండే ప్రేమ చేత వేస్తారు, నేనంటాను తీసేయండి. ఎందుకు వెండి ప్లేట్ ఎందుకు? అందరూ నేమో మామూలు ప్లేట్లో వేస్తారు, నాకు వెండి ప్లేట్ ఎందుకు? ఆకుంటే స్పెషల్, అరిటాకుంటే యు గివ్ ఇట్. ఎందుకంటే ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ వాల్యూ, ఏదో కొంచెం కల్చరల్ వాల్యూ. అది సెన్సేట్ వాల్యూ కాదు, కల్చరల్ వాల్యూ. అరిటాకు ఉందనుకోండి, అరిటాకులో భోజనం చేస్తే మీకు సుఖం మాకు సుఖం, ఈ ప్లేట్ మీరు వాష్ చేయటం అనే సమస్య మీకు ఉండదు, ఇది తీసుకెళ్లి మడత పెట్టి బయట పారేస్తారు, ఏదో పశువులోనే తినేస్తాయి, అంత బయలాజికల్, ఇట్స్ ఆల్ పెర్ఫెక్ట్ మెథడ్. లేదు ప్లే అరిటాకు ఎక్కడి నుంచి వస్తుంది, నేను అరిటాకులో కానీ భోజనం చేయను అన్నాం అనుకోండి, అరిటాకు లేకపోతే ప్రాబ్లం. ప్లేట్ ఓకే, ఇప్పుడే ప్లేట్ నార్మల్ ప్లేట్ ఈజీనా, వెండి ప్లేట్ కావాలి, దాంట్లోనేమో బంగారపు పువ్వు ఉండాలి. ఈ వెండి ప్లేట్ ఏమో మామగారు అల్లుడికి ఇస్తారు, ఆ అల్లుడు ఇంకోడికి ఎందుకు ఇవ్వడం, అల్లుడే అట్టు పెట్టుకుంటే పోలా, వై మహాత్మా షుడ్ గో ఫర్ ఇట్. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రాగ, దే ఆర్ మెంట్ ఫర్ సెల్ఫ్ అగ్రండైజ్మెంట్. సెల్ఫ్ అంటే అహంకార, స్మాల్ సెల్ఫ్, ఇది రాగం. సో నేను మీకు రాగము యొక్క సూక్ష్మ రూపం ఎలా ఉందో చెప్తున్నా.
ఈ రాగం ఎందుకు వచ్చింది? అసలు నేను ఇంకో ప్రశ్న అడుగుతా, ఈ రాగం ఎంతటిదని చెప్పడానికి నేను ఒక ప్రశ్న అడుగుతా. మీకు ఒక పేరు ఉంటుంది, నేమ్ యూ హ్యావ్, ఆ నేమ్ తీసేసారనుకోండి, నేను డ్రాప్ దట్ నేమ్. జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి, యూ డ్రాప్ దట్ నేమ్. నేమ్ ఉంటుంది, ఇప్పుడు నేనే ఉన్నాను, నా పేరు ఏమిటని అడిగితే మామూలుగా స్వామీజీ అనొచ్చు కదా, అలా కాదు, స్వామి తత్వవిదానంద సరస్వతి అని నేను చెప్తా. నౌ సపోజ్ ఆ నేమ్ ఇట్ హ్యాస్ గాట్ ఎ స్టేటస్ అసోసియేటెడ్ విత్ ఇట్, ఆ నేమ్కి ఒక స్టేటస్ ఉంది. ఆ సరస్వతి అన్నది ఒక సింబల్, అదొక ట్రెడిషన్ని చెప్తుంది. స్వామి అని ముందు పెట్టాము, సో తత్వవిదానంద ఈజ్ ఎ నేమ్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఇట్ హ్యాస్ సమ్ స్టేటస్. సపోజ్ దట్ నేమ్, ఐఆమ్ స్ట్రిప్డ్ ఆఫ్ దట్ నేమ్, నా నేమ్ నా నుంచి తీసేశారనుకోండి, దెన్ వాట్ యామ్ ఐ? ఒక టైటిల్ ఉంటుంది, టైటిల్స్ ఉంటాయి, ఏదో జ్ఞాన బ్రహ్మానో లేకపోతే వైరాగ్య ధురంధరానో ఏదో సంస్కృతం టైటిల్స్కి మహాభాగ్యం ఏవో ఉంటాయి. సపోజ్ ఆ టైటిల్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ యువర్ నేమ్. ఎందుకండి, పిహెచ్డి చేసిన ఆయన లేకపోతే డాక్టర్ గారిని డాక్టర్ అని కాకుండా డాక్టర్ సుబ్బారావు అని కాకుండా సుబ్బారావు అని పిలిచారనుకోండి, హీ ఫీల్స్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఆ టైటిల్ మీద ఒక టైటిల్ ఉంటుంది, టైటిల్. సపోజ్ యు ఆర్ స్ట్రిప్డ్ ఆఫ్ దట్ టైటిల్, దెన్ వాట్ ఆర్ యూ? ప్రాపర్టీ ఉంటుంది మనిషికి. అహంకారంలో ఇవన్నీ సూక్ష్మాంశాలు ఉండే, మనిషికి ప్రాపర్టీ ఉంటుంది. పర్సన్ అహంకారము, ఐఎమ్ ఎ రిచ్ మ్యాన్. ఒక ఆయన, నేను భిక్ష చేస్తున్నాను, ఒక ఆయన, ఆయన ఈజ్ ఎ రిచ్ మ్యాన్. సో ఆ కూతురుకి తండ్రికి ఏదో వాదం వచ్చింది, ఫ్రెండ్లీ, ప్రేమతో కూడిన వాదమే. అప్పుడు ఆయన అన్నాడు, యు సీ, యూ హ్యావ్ ఎ రిచ్ ఫాదర్, యువర్ ఫాదర్ ఈజ్ ఎ రిచ్ పర్సన్, అదే మై ఫాదర్ వాజ్ నాట్ ఎ రిచ్ పర్సన్ అని అన్నారు. అనేప్పటికీ అంటే అర్థం ఏంటి, హూ ఈజ్ హర్ ఫాదర్ హూ ఈజ్ రిచ్? ఆయనే స్వయం రిచ్, కానీ వాళ్ళ నాన్నగారు అంత రిచ్ కాదు. సో దట్ వే అహంకారంలో రిచ్నెస్ భాగం అవుతుంది. ప్రాపర్టీ, ఐ ఓన్ ఏ హౌస్ ఇన్ హైదరాబాద్, ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఆ అద్దీంట్లో ఉంటున్నామండి అని చెప్తే కొంచెం ఏదో చిన్న పుచ్చుకున్నట్టుగా ఉంటుంది. అదే ఓన్ హౌస్, ఓన్ హౌస్లో ఉన్నా అద్దీంట్లో ఉన్నా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఫిజికల్గా డిఫరెన్స్ ఏముంటుంది, అంతా సైకలాజికల్. సో ఈగోలో ప్రాపర్టీ, ఇట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ ది ఈగో. సపోజ్ ప్రాపర్టీ అంతా తీసేశారనుకోండి, సపోజ్ ఒక మహాత్ముడు ఉన్నాడు ఏదో ఆశ్రమాధిపతి, గత ఆశ్రమ ఇస్ టేకెన్ అవే ఫ్రమ్ హిమ్, దెన్ వాట్ ఈజ్ హీ? ఈజ్ హీ సంథింగ్? ఈజ్ అట్ ఆల్? సో ఈ విధంగా ఇవన్నీ, తర్వాత రిలేషన్షిప్స్, మహాత్ములైతే ఇంక రిలేషన్షిప్స్ లేవు. ఇదే గృహస్థుడు అనుకోండి, సపోజ్ ద సన్ సేస్ యు ఆర్ నాట్ మై ఫాదర్, ఐఎమ్ డన్ విత్ యూ, గివ్ మీ ఎ బ్రేక్ అని సపోజ్ సన్ సేస్, దెన్ వాట్ ఆర్ యూ? ఆర్ యూ సంథింగ్? సో ఈ విధంగా ఆర్ యూ సంథింగ్ ఆర్ ఆర్ యూ ఏ నాన్ ఎంటిటీ, నాన్ ఎగ్జిస్టెంట్ పర్సన్? సో మీరు ఆ రాగాన్ని పోగొట్టుకోవాలంటే యూ హ్యావ్ టు స్ట్రిప్ దట్ ఈగో ఆఫ్ ఆల్ ది థింగ్స్. అన్నింటినీ స్ట్రిప్ చేసి పారేయాలి. స్ట్రిప్ చేసి పారేసి వాట్ ఆర్ యూ అంటే అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే, నేను ఏమీ కాదు, ఎంటీ, లోపల ఏమీ లేదు. ఎందుకంటే నాకున్నవే ఇవి. ఏమిటి? ఓ పేరుంది, నాకు ఇల్లుంది, వాకిలుంది, భార్య భర్త, ఫ్రెండ్స్, గుడ్ డ్రెస్సెస్, కొంతమంది టోపీలు కూడా. హ్యాట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్, హ్యాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విక్టోరియన్ విమెన్, బ్రిటిష్, అక్కడ హ్యాట్ డిఫైన్స్ ద స్టేటస్ ఆఫ్ ఎ లేడీ. హ్యాట్ అండ్ గొడుగు, గొడుగు ఉందనుకోండి, తాటాక్ గొడుగు వేసుకుని వెళ్తారా ఎవరైనా? చిన్నప్పుడు మా అమ్మగారు, నన్ను నాకు బాగా గుర్తు, మా అమ్మగారు పిలిచారే పాలు తెచ్చిపెట్టన్నారు, వర్షం పడుతోంది, వర్షం వస్తుంటే పాలు వెళ్ళాలంటే గొడుగు వేసుకు వెళ్ళరా నాయన అంటే, ఏది గొడుగు ఇవ్వమంటే తాటాక గొడుగు చూపించారు. తాటాక గొడుగు లేదు కదది, నేను తాటాక గొడుగుతో వెళ్ళను. ఎరా ఎందుకురా, తాటాక గొడుగు బాగానే ఉంటుంది, వర్షం పడకుండా చక్కటి రక్షణ ఇస్తుంది, ఎందుకు వెళ్ళామంటే, నోనో మా ఫ్రెండ్స్ నవ్వుతారు, నేను తాటాక గొడుగు వెళ్ళాను. మా నాన్నగారేమో ఈ మడత గొడుగు, ఇలా ముడుచుకునే గొడుగు ఇవ్వమంటే ఇవ్వలేదు నాకు, అదేమో దాచిపెట్టారు, నాకు తాటాక గొడుగు. అంటే ఇప్పుడు ముడుచుకుడి గొడుగు ఎక్కడి నుంచి తీసుకురమంటావు? లేదురా, ఇప్పుడు నీకేమో నామోషయా, తాటా గొడుగు అంటే నామోషయా? మా నాన్నగారు అన్నారు, తాటా గొడుగు నామోషయ్యట్రా, కొంపల సుబ్రహస్వామి గారు తాటా గొడుగు వేసుకెళ్తారు, సిగ్గు లేకపోతే సరే వెళ్ళు అని కోప్పడితే అప్పుడు తాటా గొడుగు వేసుకెళ్ళి నామోష. సో ఈ విధంగా ఇవన్నీ తీసేస్తే వాట్ ఆర్ యూ? ఆర్ యూ సంథింగ్? నో, ఐఆమ్ నథింగ్.
ఐఎమ్ నథింగ్, ఐఎమ్ ఏ జీరో, సున్నా, ఏమీ లేదు, నాన్ ఎంటిటీ. దీన్ని ఏమంటారంటే సైకలాజికల్ ఎంప్టీనెస్ అంటారు. లోపలంతా ఖాళీ, ఏమీ లేదు, శూన్యం. అహంకారము దానికి దానికంటూ స్వతహాగా ఏ సామర్థ్యము లేదు, శూన్యం అది, ఏమీ లేదు. ఇవన్నీ పెట్టుకుని ఈ ఇల్లు పెద్ద ఇల్లు అయితే, త్రీ, మేము ఎక్కడ పెద్ద ఇల్లు అనుకోండి, పెద్ద పోర్టికో, త్రీ బెడ్రూమ్ హౌస్, మీరేం దొల్లుతారా, మూడు బెడ్రూమ్స్లో దొల్లుతారా, ఒకే బెడ్రూమ్లో కదా పడుకునేది. అది ఆ ఎంప్టీనెస్ని ఫిలప్ చేస్తుంది. గుడ్ డ్రెస్ వేసుకుంటే లోపల ఒక్కపోస్తున్నా, ఒక్కపోస్తూ ఉంటుంది, అదేమీ అనుకూలంగా ఉండదు, తై కట్టుకుంటాడు, ఏమీ బాగుండదు, అది ఇబ్బందికరంగా ఉంటుంది, ఆయన అలాగే ఉంటాడు. ఎందుకంటే ఆ సైకలాజికల్ ఎంప్టీనెస్ని అది ఫిలప్ చేస్తుంది. ఈ రకంగా మీరు అహంకారము చుట్టూ ఉన్న వాల్యూస్ అన్నీ తీసవతలు పారేయాలి. తీసవతలు పారేసి ఎంటీగా నేకెడ్ ఈగో, యు జస్ట్ రిమైన్ ద నేకెడ్ ఈగో, ఎంటీ ఈగో, అండ్ అండర్స్టాండ్ ఈ ఈగో తన ఎంటీనెస్ని, తన యొక్క శూన్యత్వాన్ని కవర్ చేసుకోవటం కోసం ఈ సెన్సేట్ వాల్యూస్ అన్నింటినీ బిల్డప్ చేసుకుంది. ఇదంతా కూడా ఈగో చేస్తున్న నాటకం అని తెలుసుకో. ఆ ఈగోను పరిశీలించు. ఆ ఈగో వల్లనే, ఆ ఈగో ఎప్పుడైతే తన ఎంప్టీనెస్ని కవర్ చేసుకోవటం కోసం సెన్స్ బేస్డ్ వాల్యూస్ని వాడుకుంటోందో, అది తన ఎంప్టీనెస్ని ఫుడ్ ద్వారా కవర్ చేస్తుంది, డ్రెస్ ద్వారా కవర్ చేస్తుంది, వాహనం ద్వారా కవర్ చేస్తుంది. వాహనం ఉంటుంది, వాహనానికి కలర్, ఏమిటి కలర్, దేనికి చక్రాలు ఉండాలి, కానీ కలర్ ఏమిటి, ఎర్ర కలర్ ఉందనుకోండి, తెల్ల కలర్ బదులు ఆ ఇంజిన్ బాగా రన్ అవుతుందా, ఏ చక్రాలు బాగా నడుస్తాయా, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. కలర్ దేనికి అంటే అహంకారం కోసం. ఈ విధంగా ఈ సెన్సేట్ వాల్యూస్ దేహధారణ కోసం, శరీరయాత్ర కోసం, ఒక కన్వీనియన్స్ కోసం కాకుండా, దే అక్వైర్ ది స్టేటస్ ఆఫ్ ఫిల్లింగ్ ది ఎంప్టీనెస్ ఆఫ్ ది ఈగో. ఆ స్టేటస్ ఎప్పుడైతే అక్వైర్ చేస్తుందో దాన్ని రంజనము అని అంటారు. అది అత్యంత సూక్ష్మంగా ఈగో లెవెల్కి వెళ్ళిపోయి, అదేమో ఇప్పుడు టాల్కం పౌడర్ మీరు రాసుకున్నారనుకోండి, ఎందుకోసం రాసుకున్నారు, ఆరోగ్యం కోసం రాసుకున్నారా, లేకపోతే చిటమట్లాడకుండా ఉండడం కోసం రాసుకున్నారా, లేకపోతే పరిమళంగా ఫ్రెష్గా ఉంటుందని రాసుకున్నారా, లేకపోతే వీ హ్యావ్ టు ప్రజెంట్ ఏ బ్యూటిఫుల్ ఫేస్ టు ది వరల్డ్ అని అందుకోసం రాసుకున్నారా, ఎందుకోసం రాసుకున్నారు అంటే, మీరు ఈ టాల్కం పౌడర్ రాసుకుంటే, హెర్మాలిన్ రాసుకున్న టాల్కం పౌడర్ మీరు రాసుకుంటే మీరు అంత గొప్పగా ఉంటారు అని అడ్వర్టైజ్ చేస్తారు. ఏమిటి వాటి, వాట్ ఈజ్ దట్ అడ్వర్టైజ్మెంట్, హీఈస్ అప్పీలింగ్ టు దట్ ఈగో, హీఈస్ నాట్ అప్పీలింగ్ టు ది స్కిన్. అంచేతనే ఈ కమర్షియల్ పీపుల్, ఈ బిజినెస్ పీపుల్ ఉన్నారంటే దే డోంట్ సెల్ ఏ ప్రోడక్ట్, దే సెల్ ఎన్ ఐడియా. వాళ్ళు ప్రోడక్ట్ నమ్మరు, ఐడియా నమ్ముతారు. సోప్ ఉంది, వాట్ ఈజ్ సోప్, సోప్ చుట్టూ ఇంత హైప్ ఎందుకు వచ్చింది, వాట్ ఈజ్ లక్స్, వాట్ ఈజ్ లక్స్, ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ఎ కెమికల్ విచ్ ఈస్ యూస్డ్ టు క్లీన్ ది బాడీ. ఈ డర్ట్ని క్లీన్ చేసేందుకు అవసరం సోపు, ఎందుకంటే ఆయిల్ ఉంటుంది బాడీ మీద, ఆయిల్కి నీళ్లు పోస్తే పోదు, ఆ ఆయిల్ని అంటుకుని కణాలు ఉంటాయి, ధూళి కణాలు ఉంటాయి, దాంతో అవి పోవు, మీరు నీళ్లు పోస్తే పోవే. సోప్ పెడితే ఈ ఆయిల్ సోప్లో డిజాల్వ్ అవుతుంది, అప్పుడు ఆ సోప్లో ఆయిల్ పోతుంది, ఆయిల్ పోతే ధూళి కణాలు పోతాయి, అప్పుడు మీరు వాటర్ పోస్తే క్లీన్ అవుతుంది. అందుకోసం సోప్, ఇది ప్యూర్ ప్రాక్టికల్ థింగ్ ఇట్ ఈస్. సోప్కి యూ యాడ్ సమ్ పెర్ఫ్యూమ్, ఎందుకు పెర్ఫ్యూమ్, ఎందుకు, యూ వాంట్ టు క్లీన్ యువర్ బాడీ, అది వాంట్ ఆ స్మెల్ చూస్తూ కూర్చుంటారా, బాత్రూంలో ఏం చేస్తారు, స్మెల్ ఎందుకు అక్కడ, అక్కడ స్మెల్కి సందర్భం ఏమిటి అంటే సెన్సేట్ వాల్యూ. ఓకే, మళ్ళీ ఆ సోపులో ఆ హీరోయిన్ ఎవరో వాడిన సోపు ఎందుకు వాడాలి, వై? ఇదంతా కూడా ఈగో చుట్టూ మనం సెన్సేట్ వాల్యూని బిల్డప్ చేస్తున్నాము. ఇదంతా బోగస్. ఎవ్రీబడీ, ఎంటైర్ వరల్డ్ ఆ ఎంటీ ఈగోని ఫిలప్ చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు. అదే రసము, అదే రాగము. ఈ రాజకీయ నాయకులు ఉంటారు, స్టేజ్ మీద 20 కుర్చీలు వేస్తే ఇంకో 5 కుర్చీలు తక్కువ అవుతాయి, 25 వేస్తే ఇంకో 5 తక్కువ అవుతాయి. ఎంతమందిని కూర్చోబెట్టినా ఇంకా కూర్చోబెట్టవలసిన వాళ్ళు మిగిలిపోతారు. ఓసారి అందరినీ కూర్చోబెట్టేప్పటికి ఆ స్టేజ్ కుప్ప కూలిపోయింది. ఇక్కడే మన రాణిగంజ్ దగ్గరే అయింది, ఆ స్టేజ్ పడిపోయింది కింద. ఎందుకంటే ప్రతివాడు స్టేజ్ మీద కూర్చోవాలంటాడు, చిల్లర నాయకుడు ప్రతివాడు చేస్తే మీద స్టేజ్ మీద, అందరూ స్టేజ్ మీద ఎందుకు, ఆడియన్స్లో కూర్చోవచ్చు కదా, అది అహంకారం. ఆ స్టేజ్ దడదడలాడుతూ ఉంటుంది, దాని మీద వెళ్ళి వీళ్ళు అక్కడ కూర్చోలో కూర్చుని అలాగే ఫోటోలో పడితే కానీ అహంకారం.
సో ఈ విధంగా ఆల్ సెన్సేట్ వాల్యూస్, సెన్స్ బేస్డ్ వాల్యూస్ అన్నీ కూడా ఈగోని పెంచి పోషించటానికి పెడతాము, అది రాగము. దాని పోయి పద్ధతి ఏమిటంటే యు స్ట్రిప్ యువర్ సెల్ఫ్, అంటే ఫిజికల్గా ఏమీ స్ట్రిప్ చేయనక్కర్లేదు. వాట్ యామ్ ఐ, నేనేమిటి, అదే శంకరులు చెప్తున్నారు. అందాము, సహ అపి రస రంజన రూప సూక్ష్మ అస్యయతే పరంపరమార్థతత్వం బ్రహ్మ దృష్ట్వా ఉపలభ్య అహమేవ తత్ ఇతి వర్తమానస్య నివర్తతే. అది పోతుంది, ఆ రాగం పోతుంది, అత్యంత సూక్ష్మంగా ఉన్న రాగం పోతుంది. ఎప్పుడు పోతుందంటే అస్య యతే, వీడు యతనశీలుడై ఉండాలి, అంటే వీడు అభ్యాసం చేసే సాధకుడై ఉండాలి, వివేకాన్ని బాగా అభ్యాసం చేయాలి. ఫిజికల్ అభ్యాసం ఏం కాదు, వివేకాభ్యాసం చేసే సాధకుడు. వీడెప్పుడూ కూడా పరమార్థతత్వం బ్రహ్మ దృష్ట్వా ఉపలభ్య, వీడు వాటామై అంటే ఈ ఈగో నేను కాదు,